मै चैनल सागर टेरेस गार्डन ईरोजु नेनु मीकु किचन वेस्ट तो कंपोस्ट एला चेसुकोवाली दानि नुंचि मनं कंपोस्टिंग नुंचि मनं न्यूट्रियंट्स अदि एला जनरेट चेयाली असलु ई किचन वेस्ट लो मनं एमेम वेसुकोवाली एमेम वेसुकुंटे मनकि ई कंपोस्टिंग अन्नदि सरिग्गा आ प्रासेस अन्नदि सरिग्गा जरुगुतुंदि ఏంటి అదంతా నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. మన వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది మనం ఫస్ట్ ఏంటంటే ఒక టబ్ తీసుకొని దానికి మొత్తం హోల్స్ అవి పెట్టుకోవాలి. ఈ హోల్స్ పెట్టుకోవటం వల్ల ఎయిర్ అన్నది మనం వేసుకున్న కిచెన్ వేస్ట్లోకి వెళ్ళి కంపోస్టింగ్ అంతా జరగడానికి తోడ్పడుతుంది అన్నమాట. సో అందుకని ఇది ఏరోబిక్ ప్రాసెస్. సో మనం మొత్తం ఈ డ్రమ్ చూస్తున్నారు కదా, ఈ డ్రమ్లో మొత్తం హోల్స్ చుట్టూ పెట్టుకోవాలి లైన్గా, ఇంక్లూడింగ్ దీని మూతో సహా అన్నిటికీ కూడా మనం హోల్స్ పెట్టుకోవాలి. ఈ హోల్స్ అన్నవి పెట్టుకున్నాక ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మనం ఏంటంటే ఈ కింద లిక్విడ్ కలెక్ట్ చేసుకోవడానికి చిన్న టబ్ అన్నది పెట్టుకుంటే ఈ టబ్ కింద ఈ వేస్ట్ నుంచి వచ్చిన లిక్విడ్ అది కూడా మనకి మన ఫెర్టిలైజర్గా యూస్ చేసుకోవచ్చు. లేకపోతే అది కొంచెం వాటర్లో డైల్యూట్ చేసుకొని మన మొక్కలకి స్ప్రే ద్వారా కూడా మనం ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఈ కంపోస్టింగ్ అన్నది మనం లేయర్ బై లేయర్ డ్రై అండ్ వెట్ వేస్ట్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. మనం ఈ డ్రై అన్నాను కదా, ఈ డ్రై వేస్ట్ అన్నది ఏంటంటే మనకి ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదండి, ఈ ఎండిపోయిన ఆకులు కానీ ఈ రంప పుట్టు అంటారు కదా, చెక్క పని చేసేటప్పుడు వస్తూ ఉంటుంది అది హస్క్ రంప పుట్టు కానీ, ఇంకా మనం మన టీ కాఫీ పెట్టుకుంటాం కదా దాని టీ కాఫీ యొక్క మన మిగిలిపోయిన పౌడర్ ఉంటుంది కదా అది, ఇవన్నీ కూడా మనకి ఈ డ్రై వేస్ట్లోకి వస్తుంది అన్నమాట. అదేవిధంగా మనం ఈ వెట్ వేస్ట్ అంటే మన ఉల్లిపాయ తొక్కలు, మన ఈ ఫ్రూట్స్ అవి మనం తొక్క తీస్తాం కదా, అవి కుళ్ళిపోయిన టమాటాలు కానీ ఏదైనా సరే, ఒక పచ్చగడ్డి అయినా సరే, తోటకూర కారులు, గోంగూర కారులు, ఏదైనా సరే మనం కిచెన్లో యూస్ చేసుకున్నవి ఏవైనా కూడా మనం ఈ వెట్ వేస్ట్ రూపంలో మనం ఈ కంపోస్ట్ బిన్లో యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏంటంటే డ్రై లీవ్స్. మనకి మా ఇంట్లో టేక్ చెట్లు, మామిడి మొక్కలు, రకరకాల మొక్కలు, అది కాకుండా మన టెరెస్ గార్డెన్లో వచ్చే ఈ మన వేస్ట్ డ్రై లీవ్స్ అన్నీ కూడా నేను ఒక దగ్గర అలాగా పోగు పెట్టి ఉంచుతాను. ఆ పోగు పెట్టి ఉంచుకున్న దాంట్లో ఎప్పటికప్పుడు ఇలాగ ఒక లేయర్ మనం వెట్ వేస్ట్ వేసుకుంటే ఒక లేయర్ ఈ పొడి చెత్త వేసుకుంటాం. ఈ తడి చెత్త పొడి చెత్త ఈ కాంబినేషనే ఆ డీకంపోజిషన్ వచ్చేసే మనకి ఫైనల్ అవుట్పుట్ అన్నమాట. ఫైనల్ మనకు వచ్చే ఈ ముడి పదార్థం అనేది మనకి ఈ కంపోస్ట్ అంటాము, ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అంటాము. సరే, ఇప్పుడు మనం దీన్ని ఎలా చేసుకోవాలన్నది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టబ్లో ఫస్ట్ మనం ఒక కింద ఒక లేయర్ వచ్చేసి ఎండి ఆకులు వేసుకుంటాం. ఎండి ఆకులు వేసుకున్న వెంటనే నెక్స్ట్ మనం ఇంట్లో యూస్ చేసుకున్న ఈ వెట్ వేస్ట్ తడి చెత్త అన్నది యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఇలాగ మనం ఈ కంపోస్టింగ్ అన్నది ఈ ప్రాసెస్ ఒక సీజన్ బట్టి 2 మంత్స్ పడుతుంది, ఒక్కొక్కసారి 3 మంత్స్ పడుతుంది. మనకి చలికాలం వర్షాకాలం వచ్చేసి కంపోస్ట్ రెడీ అవ్వడానికి కొంచెం టైం అన్నది తీసుకుంటుంది అన్నమాట, ఒక 3 మంత్స్ వరకు తీసుకుంటుంది. నెక్స్ట్ మన ఈ ఎండాకాలం వచ్చేసి మన కంపోస్టింగ్ అన్నది కొంచెం త్వరగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కంపోస్ట్ బిన్ చూస్తున్నాం కదా, ఈ చుట్టూ హోల్స్ ఉండటం వల్ల మనకి ఏరియేషన్ అన్నది బాగా జరిగి కంపోస్ట్ మనకి త్వరగా జరగటానికి మనకి తోడ్పడుతుంది అన్నమాట. ఈ అదే ఈ హోల్స్ అన్నవి మనకి లేకపోతే కనుక ఈ చెత్త అంతా కూడా మనకి కిచెన్ వేస్ట్ అంతా కూడా స్మెల్ వస్తుంది అన్నమాట. స్మెల్ వచ్చి మనకి ప్రాపర్ కంపోస్టింగ్ అన్నది సరిగ్గా జరగదు. ఈ
వాసన రావట్లేదంటే మనం కరెక్ట్ ప్రాసెస్లో ఈ కంపోస్టింగ్ అన్నది చేసుకుంటున్నామని అర్థం అన్నమాట. ఇప్పుడు మీకు ఈ పొడి చెత్తలో ఏముంటుంది, తడి చెత్తలో ఏముంటుంది మనకి ఏంటి అన్నది చెప్తాను. ఈ ఫ్రూట్ పీల్స్ అంటే ఈ తడి చెత్త అన్నమాట. ఈ ఫ్రూట్ పీల్స్ మన ఆనియన్ పీల్స్, వెజిటేబుల్ పీల్స్ వీటిలన్నిటిలోని నైట్రోజన్ అనేది ఎక్కువ ఉంటుందండి. సో మనం ఇవన్నీ వేసుకోవడం వల్ల నైట్రోజన్ ఎక్కువ వస్తుంది మనకి. అలాగే ఈ హోల్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఆక్సిజన్ అన్నది ఏరియేషన్ బాగా జరిగి ఇవన్నీ కూడా మనకి కంపోస్టింగ్ బాగా జరగడానికి తోడ్పడుతుంది అన్నమాట. అలాగే మనం ఈ ఎండి చెత్త అనుకోని ఎండి వేస్ట్ ఉంది కదా డ్రై లీవ్స్తో, ఆ డ్రై లీవ్స్ కానీ మన రంపపొట్టు కానీ పేపర్ కానీ ఈ కార్డ్బోర్డ్ అంటే మనం ఏమన్నా కొత్త వస్తువులు కొన్నప్పుడు వస్తుంది కదా ఈ బాక్సెస్, ఈ బాక్సెస్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కూడా మనం ఈ డ్రై వేస్ట్లో వాడుకోవచ్చు అన్నమాట. మన మీ అవైలబిలిటీ బట్టి మీరు నేను చెప్పిన ఏవైతే మీకు అవైలబిలిటీగా ఉంటుందో వాటితో మీరు ఈ కంపోస్టింగ్ అన్నది చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఎండుటాకులే వాడుతున్నాను, ఎండుటాకులు ఎక్షల్స్ అన్నీ కూడా ఆ కిచెన్ వేస్ట్లోనే వేసుకుంటున్నాను. ఈ లేయర్ బై లేయర్ ప్రాసెస్ చేసుకున్నప్పుడల్లా మనకి ఈ కంపోస్టింగ్ జరిగే కొలది ఆ టబ్ అన్నది అలాగా కొంచెం స్పేస్ వస్తూ ఉంటుంది. అలాగే స్పేస్ వచ్చే కొలది మనం దాన్ని మళ్ళీ టాపప్ చేసుకుంటూ ఉండాలి. టాపప్ అంటే మనం మళ్ళీ దాని మీద మళ్ళీ ఒక లేయర్ పల్సగా ఒక తడి చెత్త మళ్ళీ పొడి చెత్త అలా వేసుకుంటూనే ఉండాలి టబ్ నిండే వరకు. ఈ ప్రాసెస్ అన్న సీజన్ బట్టి అది మారుతూ ఉంటుంది, అది మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను నేను. అలాగే మనం ఈ ఎండాకాలం కాబట్టి మనకు కొంచెం త్వరగానే ఇది అవుతూ ఉంటుంది కంపోస్టింగ్ అన్నది, ఇది పెద్ద ప్రాబ్లం అన్నది లేదు మనకి. ఇది మనం ఈ కంపోస్టింగ్ అన్నది త్వరగా అవ్వాలంటే మనం దీనికి కొంచెం ఈ మైక్రో ఆర్గనిజమ్స్ అవన్నీ బాగా డెవలప్ అవ్వాలంటే కొంచెం పొల్లటి మజ్జిగ అన్నది జల్లుకుంటే మనకి ఈ ప్రాసెస్ అన్నది కొంచెం స్పీడప్ అవుతుందండి. ఈ స్పీడప్ అవ్వటం వల్ల మనం ఇది సరిగ్గా మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే మనం దీనికి ప్యారలల్గా కూడా ఇంకో బిన్ అన్నది పెట్టుకుంటే మనకి ఈ కిచెన్ వేస్ట్కి స్కేర్సిటీ అన్నది రాదు, ఒకటి అయిపోగానే ఇంకోటి రెడీగా ఉంటుంది ఎప్పుడూ. మనకి ఈ టీ కాఫీ ఈ పౌడర్స్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. కిచెన్ వేస్ట్లో మనం చేసుకునే ప్రతిదీ కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవడం అన్నది మనకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలా చేసుకుంటే మనకి ఈ ప్రాసెస్ అన్నది కూడా కొంచెం ఫాస్ట్గా జరుగుతుంది. ఇనిషియల్గా నేను స్టార్ట్ చేసిన కొత్తలో 3 ఇయర్స్ బ్యాక్ 4 ఇయర్స్ బ్యాక్ కొంచెం పెద్ద పెద్ద ముక్కలు అవి వేసుకొని వేసేస్తే మనకి ఈ కొమ్మలు అవన్నీ అలాగే ఉండిపోయాయి అన్నమాట. మొక్కజొన్న కండ్లు అలాంటివి అన్నీ వేసేవాడిని, కొంచెం టైం తీసుకునేది కానీ అయ్యేది. తర్వాత నేను దీని మీద స్టడీ చేస్తూ వేరే వీడియోలు చూడడం అన్నీ చూడటం వల్ల మనకి ఏంటంటే ఇది కొంచెం చిన్న పీసెస్ చేయటం అన్నది కొంచెం మనకి హెల్ప్ఫుల్గా ఉంటుందని తెలుసుకొని ఇప్పుడు నేను అదే ప్రాసెస్లో వెళ్తున్నాను. సో మీరు కూడా ఇది కొంచెం ఈ పాయింట్ అన్నది చూసుకుంటే మీకు కొంచెం ఫాస్ట్గా కంపోస్టింగ్ అన్నది జరుగుతుంది. మనకి ఎప్పుడు కూడా ఈ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటాం దీన్ని. మన ఈ అర్బన్ సిటిజన్స్ యావరేజ్గా 700 గ్రామ్స్ సాలిడ్ వేస్ట్ని ఒక పర్సన్ జనరేట్ చేస్తున్నాడు. అలా చూసుకుంటే మనం ఇయర్లీ 250 కేజీస్ ఆఫ్ కిచెన్ వేస్ట్ని మన ఒక్క మనిషి మన ఫ్యామిలీలో జనరేట్ చేస్తున్నట్టు లెక్క. ఇవన్నీ కూడా మనం కరెక్ట్ వేలో మనం యూజ్ చేసుకోగలిగితే మన గార్డెన్ హెల్దీ మన సరైన ప్రాసెస్లో ఇది వినియోగించుకోగలిగితే మన గార్డెన్స్ అన్నవి చాలా హెల్తీగా ఉంటాయండి. మనం బయట నుంచి ఫెర్టిలైజర్స్ అన్నవి యూస్ చేసుకోవాల్సిన అవసరం అన్నది లేదు. అసలు మనం మ్యాక్సిమం మన ఇంట్లో దొరికేవి మన యూస్ చేసుకున్నవే వాటితోనే మనం చాలా
ఆరోగ్యవంతమైన మన కంపోస్ట్ చేసుకోగలం ఫెర్టిలైజర్ని. ఈ ఫెర్టిలైజర్ యూస్ చేసుకొని మనం మంచి కూరగాయలని పండించుకోగలం అన్నమాట. ఆకుకూరలైనా కూరగాయలైనా ఇది యూస్ చేసి పండించుకుంటే మనకి అది ఆ హెల్త్ బెనిఫిట్స్ అన్నవి మ్యాక్సిమం మనం పొందగలుగుతామండి. సో మీరు కూడా ఇలాగే చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ ఫెర్టిలైజర్ వచ్చేసి మనకి చాలా త్వరగా రెడీ అవుతుంది. ఎలాగా అంటే మనం ఈ పొల్లటి మజ్జి కోసం చెప్పాను కదండి, అది ఎప్పుడు మీరు లేయర్ బై లేయర్ వేసుకుంటారో అప్పుడు ఆ పొల్లటి మజ్జిగను కూడా కొంచెం జల్లితే మనకి ఈ ప్రాసెస్ అన్నది చాలా ఫాస్ట్గా అన్నది అవుతుందండి. ఆ ప్రాసెస్ ఎందుకు ఫాస్ట్గా అవుతుందంటే మైక్రో ఆర్గనిజమ్స్ అండ్ స్మాల్ స్మాల్ ఇన్సెక్ట్స్ అన్నవి ఇందులో మనకి డెవలప్ అయ్యి అవి డీకంపోజ్ చేసేసి వచ్చిన ఫైనల్ ప్రోడక్ట్ అన్నదే మనకి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండి. ఈ కంపోస్టింగ్ ప్రాసెస్ మనకి వెర్మీ కంపోస్ట్ అయినా సేమ్ ప్రాసెస్ అండి, అండ్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయినా సేమ్ ప్రాసెస్. ఏంటి అంటే అందులో వెర్మీ కంపోస్ట్లో వచ్చేసి మనకి ఈ వానపావులు అన్నవి తిని విసర్జించిన వ్యర్థాలని మనం ఆ వెర్మీ కంపోస్ట్ అంటామండి. అందులో ఇది వచ్చేసి మనకి ఈ మైక్రో ఆర్గనిజమ్స్ అండ్ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయండి, ఆ ఇన్సెక్ట్స్ అన్నీ కూడా వీటిలో ఉన్న అంతా తినేసి వాటి మిగిలిన మ్యాటర్ ఈ మ్యాటర్ని అంతా కూడా అవి తిని యూస్ చేసుకున్నాక మిగిలిన దాన్ని మనం ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అంటాము. సో మనం ఏది చేసుకున్నా న్యాచురల్ ప్రాసెస్లో చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఈ ఇది మన మ్యాక్సిమం హెల్త్ బెనిఫిట్స్ అన్నవి మనం పొందగలము ఈ ఫెర్టిలైజర్స్ యూస్ చేసుకొని మనం. సో దీన్ని మనం వెర్మీ కంపోస్ట్ని బ్లాక్ గోల్డ్ అంటాం, దీన్ని బ్లాక్ గోల్డ్ అంటాం. ఈ మజ్జిగ లేకపోతే మీరు మనకి పేడ నీళ్ళు అయినా జల్లుకోవచ్చు. ఈ పేడ నీళ్ళు లేకపోతే వేస్ట్ ఇంకో డీకంపోజర్ అని దొరుకుతుంది, అది కూడా మనం జల్లుకోవచ్చు. సో మీరు ఏ విధంగా చేసుకున్నా ఈ ప్రాసెస్ అన్నది ఫాలో అయితే మీరు 100% సక్సెస్ అవుతారు. ఈ ప్రాసెస్ నేను చేసినట్టే చేయవసరం లేదు. నేను ఇంకా రకాలు చెప్పాను కదా, ఆ డ్రై వేస్ట్లోని వెట్ వేస్ట్లోని రకాలు, కార్డ్బోర్డ్ అని పేపర్ అని, మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే దాంతో మీరు ట్రై చేయొచ్చు. నేను పొల్లటి మజ్జిగ యూస్ చేస్తున్నాను, కొన్ని కొన్నిసార్లు పేడ కూడా యూస్ చేస్తాను, పేడ నీళ్ళు. ఏదైనా మన అవైలబిలిటీ అండ్ మన వీలు బట్టి చూసుకోవడమే. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా ఛానల్ లింక్ షేర్ చేయండి. సో నేను ఇంకా మంచి వీడియోస్ చేయగలను అండ్ మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నది మీతో నేను షేర్ చేసుకుంటాను. అండ్ అట్ ది సేమ్ టైం మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ దీని గురించి ఏమన్నా ఉంటే కమెంట్ రూపంలో నాకు తెలియచేయగలరు. మనకి అందరికీ అన్నీ తెలియదండి, మ్యూచువల్ ఎక్స్చేంజ్ ద్వారా మనం అన్ని ఇన్ఫర్మేషన్ అన్నది ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటే మనం ఈ గార్డెనింగ్ అన్నది ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళగలం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.